ఆత్మవై పుత్రనామాంసి అన్నట్లుగా తండ్రి కొడుకుగా పుడతాడు అనేది మన సంస్కృతంలో ఒక అద్భుతమైన పదం. ఆ రకంగా ఎన్టీ రామారావు గారి యొక్క పుత్రుడు బాలకృష్ణ గారు తండ్రి యొక్క పూర్తి అంశాన్ని పనిలో ఇవిడీకృతం చేసి పుట్టినటువంటి తనయుడు. మనసులో ఏదైతే ఉందో అది పైకి ఓపెన్గా మాట్లాడే వ్యక్తిత్వం బాలకృష్ణ గారిది. ఏది కూడా దాచుకోదు. ఇక్కడికి ఇక్కడికి తేడా మధ్యలో ఏమి గ్యాప్ ఆనకట్టులు ఏమి ఉండవు ఆయనకి. ఆయన మనసులో ఏదైతే ఉందో అది ఓపెన్గా మాట్లాడేస్తే మనస్తత్వం సంస్కృత శ్లోకాలు గాని అష్టోత్తరాలు సహస్రనామాలు విష్ణు సహస్రనామం లక్ష్మీ నరసింహ సహస్ర సహస్రనామం దేవి సహస్రనామం ఖడ్గమాల ఇవన్నీ కూడా నోటికి వచ్చి అద్భుతంగా నుడుతూ ఉచ్చారణ చూడకుండా కూడా చదవగలిగినటువంటి సంపన్నులు. అంతేకాకుండా ఆయనకైన ముహూర్తాలు కూడా పెట్టగలిగినటువంటి మంచి పాండిత్యం ఉన్నటువంటి వారు. సినిమా నటుడిగా సినిమా హీరోగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మంచి స్థానాన్ని సంపాదించుకున్న బాలకృష్ణ గారికి రెండో పార్శ్వం నేను చెప్తున్నాను. అందరికీ తెలిసిన మహానటుడు లేకపోతే సినిమాల్లో మంచిగా క్యారెక్టర్లు వేస్తారని అందరికీ తెలిసిన బాలకృష్ణ గారు. కానీ అందరికి తెలియని విషయాన్ని నేను ఇవాళ మీకు చెప్తున్నాను. ఆయన నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన సహస్రనామాలు చదువుతారు, కంఠత చదువుతారు, అలాగే మంత్రాలు మన ముహూర్తాలు కూడా పెడతారు. అటువంటి విజ్ఞాన సంపన్నులు. అంతేకాకుండా పూర్తిగా ఏదైనా ఒక పని అనుకుంటే అంకిత భావం పూర్తిగా కమిటెడ్ గా చేసేస్తారు. అందులో మళ్ళీ మాయ మత్సాలు లేకపోతే ఏదో పైకి ఒక మాట మాట్లాడడం లోపల ఒక పని ఇంకో పని చేయడం ఇంకో రకంగా మాట్లాడడం ఇవన్నీ అసలు ఆయనకి రావండి. ఓపెన్ గా ఏదైతే అనుకున్నారో అది చేసేయటం ఆ రకంగానే ఆయన ముందుకు పోవటం అనేది ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి ఆ యొక్క ఆదర్శం నాకు అనిపిస్తుంటుంది. ఆయనతో పాటుగా నేను ట్రావెల్ చేసినటువంటి ఆ సినిమా షూటింగ్ లో అప్పుడు కూడా నేను చూసేది ఏంటంటే టైం అంటే ప్రతిరోజు 3 గంటలకు నిద్రలు లేస్తారు. ప్రతిరోజు 3 గంటలకు నిద్రలు లేచి ఆ యొక్క దేవి స్తోత్రాలు కానీ ఆ మంత్రాలు కానీ వ్యవహారం కానీ దగ్గర 2.5 గంటల నుంచి 3 గంటల సేపు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారంటే ఆ బాలకృష్ణ గారికి భగవద్భక్తి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క గౌరవం ఆదర్శం ఎంతో మనకు అర్థమవుతుంటుంది. ఈ యొక్క చరాసరి సృష్టిని నడిపేది ఏదైతే పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మతో నిత్యం అనుసంధానమై ఉండేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. అటువంటి వ్యక్తికి రేపు రాబోయే పుట్టినరోజున ఆయనకి 100 సంవత్సరాల పాటు ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మనకి ఆయన ఎంత మంచి వ్యక్తి కాకపోతే రాష్ట్రమంతా కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా మన ఇందుపూర్లో ఆయనకి ఎదురకంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలు గెలిపించారంటే ఎంత కమిటెడ్ గా ఆయన వర్క్ చేస్తున్నారు. హిందూపూర్లో చేసిన ఆయన చేసిన పనులు కానీ వాటర్ సప్లై విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఆయన చేసిన పనులన్నీ గుర్తించి ప్రజలందరూ కూడా ఆయన మళ్లీ ఇంకోసారి గెలిపించుకున్నారు. అంతే ఎంత కమిటెడ్. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్లో తీసుకోండి. ఆ క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్లో హైదరాబాద్ లో బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ గ్రూప్ వేరు, ఇప్పుడు గ్రూప్ వేరు. ఈయన తీసుకున్న తర్వాత మొత్తం దాని యొక్క ఆలోచన విధానాన్ని కానీ దాని యొక్క రూపే మారిపోయింది. అద్భుతంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఈ రోజున హాస్పిటల్ని తీర్చిదిద్దినటువంటి ఘనత చైర్మన్ గా బాలకృష్ణ గారికి దక్కుతుంది. ఇటు సినిమాల పరంగా చూసుకుంటే ఇక ఆయన గురించి చెప్పాల్సిన పని కానీ ఆయన నటన గురించి మాట్లాడాల్సిన పని కానీ ఎన్ని పుస్తకాలు రాసినా చాలు. అంటే నటనకి ఒక నటనకి పూర్తి అర్థాన్ని చేకూర్చే విధంగా ఆయన నటన ఉంటుందంటే అతిశయోక్తి కాదు. నిజంగా చెప్పాలంటే బాలకృష్ణ గారి యొక్క ఈ సినిమాలు ఆయన తీసుకునే నిర్ణయాలు రకరకాల కథలతోటి తీసుకుంటూ మార్పు చేసుకుంటూ కథలను మార్పు చేసుకుంటూ తనను తాను కొత్త కోణంలో చూపించుకోవడం కోసం నిరంతరం శ్రమించే ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు. అటువంటి బాలయ్యబాబు గారి యొక్క జన్మదినానికి పురస్కరించుకుని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. ఆయనకి 100కి 100 సంవత్సరాలు ఆయురారోగ్య భాగ్యాలతో విలసిల్లాలని చెప్పేసి మరింత ప్రజల యొక్క మనసుని దోచుకునేలాగా ఉండాలని చెప్పి ఆయన ఇప్పటికే ఎంతో మందికి అభిమాన కోటాను కోట్ల అభిమానం సంపాదించుకున్నారు. ఇంకా ఆయన యొక్క మంచితనంతో ఆయన యొక్క వాక్చాతుర్యంతో మరింత మంచిగా ప్రజల మనసుల్లో వెలుగొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆయన చక్కటి ఆరోగ్యంతో ఇంకా ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు మరిన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తూ ప్రజలకు ఆనందాన్ని చేకూర్చాలని చెప్పేసి ప్రజలకు సేవలు చేకూర్చాలని చెప్పుకుంటూ సెలవు. నమస్కారం. బాలకృష్ణ గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు మరొక్కసారి చెప్తున్నాను. నమస్కారం.